ఎరువులన్నీ కూడా సకాలంలో ఇవ్వడం వల్ల 24 లక్షల మెట్రిక్ టన్లు ఆనాడు వరి తీసుకుంటే 1,41,41,00,000 మెట్రిక్ టన్లు 21-22లో ఇదే ఎఫ్సిఐకి ఉన్నది అధ్యక్ష. అదే కాదు, ఇవాళ మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ కానీ పంజాబ్ కానీ లేకపోతే ఇతర వరి పండించే రాష్ట్రాలన్నీ మొత్తం ఎన్నికదండి. భారతదేశంలో 2014లో ఇక్కడో 14-15 స్థానంలో ఉంటే ఇవాళ వరి ఉత్పత్తిలో మొత్తం కూడా ఉత్పత్తి కానీ ఉత్పాదకత కానీ వరి విస్తీర్ణంలో ఇలా నెంబర్ 1గా తెలంగాణ తీర్చిచ్చింది గత ప్రభుత్వం. ఇది మొత్తం కూడా మీ ప్రభుత్వమే. రికార్డులు చూసుకున్న అధ్యక్ష, ఇటువంటి ఇందులో మెన్షన్ చేస్తే బాగుండేది. మీరు చెప్పారు దాన్ని అందరూ కూడా ఇంకా బాగా చేస్తామని చెప్పేసి. మీ అంత ముఖ్యమంత్రి గారు కూడా ఆనాడు చెప్పారు, మీరు 3వ తారీఖు ఎన్నికలో మీరు ఖచ్చితంగా వేసినట్లయితే 4వ తారీఖే రైతు బంధు కాదు రైతు భరోసా ₹15,000 వేస్తామని చెప్పి చెప్పారు. మేము వీడియోస్ మీకే చూపిస్తాం అధ్యక్ష. అంతేకాదు రుణమాఫీ కూడా మీరే చెప్పారు అధ్యక్ష, 2 లక్షలు ఒకటేసారి ఇస్తామని చెప్పారు. చెప్పడమే కాదు అధ్యక్ష, ఒకవేళ ఎవరైనా 1 లక్ష రుణమాఫీ తీసుకున్నట్లయితే మరలా మీరు తీసుకోండి, 9వ తారీఖు 2 లక్షల రుణమాఫీ నేనే ఇస్తామన్నాడు. దయచేసి ఇవ్వండి, రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంతేకాదు మొన్న మీరు చెప్పారు, మీరు వరంగల్ డిక్లరేషన్ నేను మొట్టమొదటి కాంగ్రెస్ మీటింగ్ జరిగింది, ఆ కాంగ్రెస్ మొట్టమొదటి డిక్లరేషన్లో మీరు ఇదే రైతు భరోసా చెప్పారు, రైతు రుణమాఫీ గురించి చెప్పారు. అంతేకాకుండా కౌలు రైతులను కూడా మొత్తం గుర్తించి రైతులకు అదనంగా కౌలు రైతులను గుర్తిస్తామన్నారు. ఆ కౌలు రైతుల విధి విధానాలు ఏమైనా నిర్ణయించిందా? అటువంటిది ఇవాళ ప్రసంగంలో పెట్టినట్లయితే బాగుండేది, దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. అదేవిధంగా మీరు చెప్పారు 500 బోనస్ ఖచ్చితంగా వరికి ఇస్తామని చెప్పారు. మొన్ననే అయిపోయింది వానాకాలం, ఇవ్వలే. ఈసారైనా యాసంగిలో ఇస్తారా మళ్ళా లేకపోతే మోసంగి చేస్తారా అని చెప్పి కూడా మీకు వదిలిపెడుతున్నాం. ఖచ్చితంగా ఇవాళ రైతులందరూ కూడా ఎదురు చేస్తున్నారు. వ్యవసాయాన్ని ఖచ్చితంగా ఆనాటి పాలకులు దండగా చేస్తుంది, కానీ ఇవాళ దరిదాపుగా నెంబర్ 1 వరిలో ఇవాళ తెలంగాణ ఉన్నది. నెంబర్ 1 మిర్చి పండించడంలో ఆనాడు గుంటూరు ఉండే ఇవాళ మొత్తం కూడా ఖమ్మం వచ్చింది. ఇవాళ పత్తిలో నెంబర్ 3గా ఉన్నది. అదేవిధంగా ఉన్నదక్క ఎవరెవరు అవినీతి చేసింది ఏంది అన్నీ వస్తాయి అధ్యక్ష. మేము చెప్పేదాన్ని మేము మాట్లాడుకుంటే ఉన్నది, అన్నీ ఉన్నాయి. అదేవిధంగా మేము అడిగేది మీరు చెప్పే రైతు భరోసా మీరు చెప్పారు కదా, మీ రైతు భరోసా గురించి పక్కన పెట్టండి. ఏదైతే మేము చెప్పండి, రైతు బంధు మీరు ఇస్తాన్నారు కదా, కనీసం రైతు భరోసా. అధ్యక్ష, వారింకా పల్లా రాజేశ్వరరెడ్డి గారు గౌరవ సభ్యులు, అధికారంలో ఉన్నాము, మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్ లో ఆ పక్షాన్ని ఉన్నటువంటి, దయచేసి మనసు మార్చుకోండి, మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 15 అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నైచలేగా బస్కపోయా నైచలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చినామని మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు, పెద్దలు గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు అనాలోచిత డిమాండ్ 15,000 ఆటోకి ఇవ్వాలంట నెలకు. మీరేమిచ్చారు? 1,000 రూపాయలు అని ఇచ్చిందా? ఒకవైపు ఆటో పన్ను రద్దు చేస్తున్నామని చాలాల పేరు మీద 1,000 రూపాయలు వీపులు ఒకటి ఆటో కార్మికుల దగ్గర పోయి మాట్లాడదాం. సభను తప్పుతో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మన దగ్గర ఎక్కడ కూడా ఇవ్వాలి సార్. మేము ఆటో బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలే, ఆటో బస్సు బస్టాండ్కు ఆటో వాళ్ళను బస్టాండ్కి తీసుకొచ్చే బాధ్యత ప్రజలను ఆటోనే బస్టాండ్కి తీసుకొస్తా ఉన్నది, బస్సు ప్యాసింజర్ ఇంటికి పోతలేదు. మారిపోయింది ఎక్కడ అధ్యక్ష? మీ మహిళలకు మీకు నిజంగా ధైర్యం ఉంటే మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలే. మేము ఇలా తెలంగాణ అక్క జిల్లాలకు వద్దా చెప్పండి, మీరు వ్యతిరేకిస్తున్నారా చెప్పండి. స్పష్టంగా చెప్పకుండా డొంక తిరుగుడు ఎవరేమో ఇలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు పెద్ద పెద్ద దూరాలు ఆటోలో వస్తా ఉన్నారు. ఎన్నడు బెంజి కారు దిగిన వాళ్ళు ఆటోలో వస్తున్నారు, ఆటో కార్మికులు అవమానపరుస్తా ఉన్నారు. ఆటో కార్మికులు కూడా తెలంగాణ బిడ్డలు, తెలంగాణ కోసం ఉద్యమించారు. అహంకార ఫ్యూడల్స్ ఆటోలు వస్తా ఉన్నారు. ఏం ఫ్యూడలిజం ఇది? ఆటో
ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే, ఆటో జీవనోపాధిగా నడుపుకుంటే ఈ ఫ్యూడల్స్ ఆటోలో వచ్చి ఆటో కార్మికులు అవమానపడతారా? ఈ ఫ్యూడల్స్ ఆటో కార్మికులు అవమానపడతారు అధ్యక్ష, ఇది మంచిది కాదు. దయచేసి చెప్తాను, ఇవాళ తాపక గారు కూడా ఆర్టీసీకి సంబంధించి ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష. తమ బంధువుని అని చెప్పుకొని ఎగ్జిక్యూటివ్ రిటైర్డ్ డైరెక్టర్ ను 4 సంవత్సరాలు ఎండి అధ్యక్ష, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్మెంట్ అయితే 4 సంవత్సరాలు ఎండి, ఆటో 60 రోజులు సమ్మె చేస్తే పట్టించుకునే వాళ్ళు వీళ్ళు మా గురించి మాట్లాడేది. కొత్త బస్సులు కొంటున్నాం ఆటో కార్మికులు రిక్షా వాళ్ళు, ఇలా ఆర్టీసీ కార్మిక సంక్షేమం మా బాధ్యత. ఆర్టీసీ కార్మికులకు 2013లో ఉన్న బాండ్స్ ఇవ్వలే, ఇలా మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అధ్యక్ష. అందుకే దయచేసి సభలో తప్పుదో పట్టించాలి, ఆటో కార్మికులు రెచ్చగొట్టాలి, మాట్లాడే మాటలు ఆలోచించాలి. గౌరవ సభలో దృష్టి కోరుతా ఉన్నాను. పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఈ విధంగా బెదిరిస్తూ ఒక్క నిమిషం పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఒక్క నిమిషం సార్. పదేళ్ల టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు, అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు, లక్షాధికారులకు, కోట్లాది రూపాయల నోళ్లకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదోళ్ళైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందర ధర్నా చేసిరా? ఈరోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుడ్లలు దొరకక, మీరు అగ్గిపుడ్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదు అంటారు. మరి మీరు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ప్రజల మీద అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళలకు ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు, కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళని రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగించేటట్టుగా మేము రెచ్చగొట్టినామా? ఇవాళ అక్క చెల్లెళ్ళు అడుగుతున్నారు నెలకు 5-6 వేలు మాకు మిగులుతున్నాయి ఆర్టీసీ బస్ తోటి అంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారో నేను అడుగుతున్నా. మరి ఎక్కడ ఏం దొరకనట్టుగా అదే మాట్లాడుతున్నారు, మొత్తం వీళ్ళు అన్ని తీసేయండి. కాబట్టి ఆర్టీసీ బస్సులలో మహిళలు ప్రయాణం చేస్తే మీకేం ప్రాబ్లం అది చెప్పండి. అధ్యక్ష ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ప్రసన్నం చేసుకోవడానికి మంత్రులు తాపత్రయపడుతున్నారు, పర్వాలేదు, చాలా పని మంచిగా చేయండి, పర్వాలేదు. అదే కదా మేము అడిగేది ఏంటంటే మేము చెప్పినాం. అధ్యక్ష నేను ఒక్కరిని మాట్లాడుతుంటే 5 నిమిషాలు కూడా మీరు సమయం ముందే వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. మంత్రులకు అవకాశం అధ్యక్ష, హరీష్ రావు గారు మీరు కూడా గత సీనియర్ సభ్యులు అధ్యక్ష. ఒక్క నిమిషం మీరు హరీష్ రావు గారు మీరు కూడా ఈ హౌజ్లో సీనియర్ శాసనసభ్యులు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్గా పనిచేసినారు, సభా ప్రాంగణంలో ఏమవుతున్నది అనేది అందరికంటే ఎక్కువ మీకు తెలుసు. కానీ మీరు కూడా మధ్యలో కామెంట్ చేస్తే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాట్లాడతామని అన్నప్పుడు మీరు అట్లెట్లా ఇస్తారు అని అంటున్నారు. ఆయన వారు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, వారికి అధికారం ఉన్నది, ఇంటర్ఫియర్ అయిపోయి క్లారిఫికేషన్ ఇచ్చే అధికారం ఉన్నది. మరి పల్లా రాజేశ్వరరెడ్డి గారు అధ్యక్ష
మేము మరలా వాళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు సభలో లేరు కాబట్టి వాళ్ళందరూ కూడా కొద్దిగా వక్రీకరణ చెప్తున్నారు. మీరు చేస్తున్న ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడండి, సబ్జెక్ట్ మీద అధ్యక్ష ఆరు గ్యారంటీల్లో 13 అంశాల్లో ఉన్న మహిళల బస్సు పథకం ఏదైతే ఉందో దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం, దానికి కావాల్సిన బస్సులు పెంచాలని చేస్తున్నాం, వాళ్ళందరూ కూడా మంచిగా బ్రహ్మాండంగా ఈజీగా పోయేటట్టు చూడాలని చూస్తున్నాం. ఏదైతే ఆర్టీసీ గవర్నమెంట్ ఉద్యోగులుగా మేము చెప్పినామో వాళ్ళందరికీ కూడా వెంటనే వాళ్ళకు ఉద్యోగాలు కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇవాళ నష్టపోతున్నారు కాబట్టి చనిపోయిన 21 మంది డ్రైవర్లకు వాళ్ళ యొక్క కుటుంబాలకు దయచేసి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వారి యొక్క కుటుంబాలకు కుటుంబం జీవనం సాగించడానికి 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. ప్లీజ్ 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 ప్లీజ్. అదేవిధంగా అధ్యక్ష ఇవాళ రైతులు 20 మంది చనిపోయారు అన్నటువంటి తప్ప ఆటో కార్మికులను రెచ్చగొడతా ఉన్నారు, ఆటో కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆత్మహత్యల వైపు ఈ సమాజంలో బాధ్యత గల వ్యక్తులం, వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా చెప్పాలి తప్ప ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోమని ప్రేరేపించేటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. అలా ఇది మంచిది కాదు సమాజానికి. దయచేసి వాళ్ళు 10 సంవత్సరాలు అన్నప్పుడు ఆర్టీసీ 10 లక్షలు నేను చెప్తున్నా అధ్యక్ష, ఇంతకుముందు 60 రోజులు సమయం అయితే పట్టించుకోలే, పిఆర్సీలు ఇయ్యలే, బాండ్స్ ఇచ్చారు అవి ఇయ్యలే. ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు వరంగల్ వాళ్ళ పార్లమెంట్ సభ్యుడు పేరు చెప్పొద్దు, టైర్ రిటైరింగ్ తీసుకున్నాడు. కరీంనగర్లో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఒక మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ కట్టుకున్నాడు. 6 మూడుల శాసనసభ్యుడు ఇప్పటికి ఆర్టీసీకి బాగా వాళ్ళ గురించి మాట్లాడితే మళ్ళీ మీకు ఏమైతే ఒకసారి ఆలోచన చేయండి. ఆర్టీసీ రక్షణ మా బాధ్యత. 15 ఏళ్ళు కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల ఆలోచించిన వాళ్ళు ఒక రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ముఖ్యమంత్రి గారు బంధువు చెప్పిందే చెప్తే మీకు వినబుద్ధి కాకపోతే ఏం చేస్తామే. 4 ఏళ్ళు ఎండి పెట్టుకున్నారు, 4 ఏళ్ళు మెంజరీ డైరెక్టర్ పెట్టుకొని ఆర్టీసీని నిర్వీర్యం చేసిన అధ్యక్ష. ఇవాళ నేను చెప్తానే ఇలా ఆర్టీసీ మంత్రిగా ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. ఆర్టీసీ సంస్కరణ, అనేకమైనటువంటి సాంకేతిక విప్లవం, నూతన బస్సులు, అదేవిధంగా మహిళలకు పరిస్థితి మాకు ఎందుకు అర్థమవుతలేదు. ఆ మహిళ మా అక్క చెల్లెళ్ళు గౌరవ శాసనసభ్యులైనా వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా. మహిళలకు బస్సు సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు. ఆటోలో నిచ్చగొడతా ఉన్నారు ఏంది ఆటోల గిరాకీ మేము ఎక్కడ తెప్పదిస్తాం. ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది, దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది. దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష వీళ్ళని ఆటోలు ఎక్కిరు అధ్యక్ష, ఆటోలు ఎక్కి బెంజ్ కార్ చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు. ఇది మంచిది కాదనేటువంటి మనం మళ్ళొక్కసారి ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ